తప్పించుకోకుండా లేదు దానికి దాసోహం కాకుండా వీళ్ళ యొక్క నిజాయితీ లిక్కర్ స్కామ్ లో చాలా విషయాలు కూడా బయటకు వచ్చినాయి. ఏంటి అంటే ఇప్పటి వరకు కవితకు సంబంధించిన ఎపిసోడ్ లో పూర్తిగా మీరు ఒకసారి మీ పార్టీకి సంబంధించిన అంటే ముఖ్యమంత్రి గారి కుమార్తె అయినప్పటికీ కూడా ఆ కలిసిన సమావేశాలు గానీ హోటళ్లలో లేకపోతే ఒక 10 ఫోన్లను ధ్వంసం చేయడం సాక్ష్యాలను కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేసే పని. ఇప్పుడు నేను కూడా ఒక 10-20 ఫోన్లు కోపం వచ్చి కొట్టిన ఏదో ఒక రకంగా అయితే అది కూడా దానికి ఏదో ఎవరో చెప్పిన దానికి ఎవరో చెప్పిన దీన్ని కూడా లింక్ పెట్టడం చాలా దుర్మార్గం. ఫోన్లు పగల కొట్టే దానికి లిక్కర్ కుంభకోణానికి సంబంధం ఏముంటది? ఇంకోటి విఐపీలు అన్నప్పుడు వందల మంది లక్షల మంది మంచి మంచి వాళ్ళు వేరే దేశస్తులు కూడా వచ్చి కలుస్తూ ఉంటారు. కలిసిన వాళ్ళల్లా కలిసిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళల్లా ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటున్నాం. నేను కూడా ఒక ఫోటో తీస్తే ఇప్పుడు మా రంజిత్ గారితో నేను కూడా కలిసినని చెప్తాను. నేను ఏదో రేపు ఏదైనా చేస్తే ఇట్లాంటి నేను చేసే తప్పులకు మేము కలిసిన దానికి మిమ్మల్ని బలిపశువులు చేస్తే ఎట్లా చేయకూడదు కదా. కవిత చాలా మంది ఆమె ఒక సీఎం గా కూతురు ఆమెని చాలా మంది కలుస్తారు. కలిసిన వాళ్ళంతా కలిసింది కాబట్టి నేరం చేసిందని ఒక దుర్మార్గమైన ఆరోపణ చేయడం మాత్రం అదే ఈడీలో కూడా వాళ్ళు అదే చెప్పారు. 17 సార్లు పేరు పెట్టింది అనేది కూడా అదే ఓ గీన కలిశారు గీడికి వెళ్ళారు గీడ వీళ్ళతో మాట్లాడారు అనేది తప్ప వీళ్ళు ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యి డైరెక్ట్ ఇన్వాల్వ్ అయింది ఎక్కడ కవిత ఇంట్లో కూడా మీటింగ్ అయింది కదా సమీర్ మీద ఎంతో మంది వస్తారే వచ్చిన వాళ్ళంతా వీళ్ళు కుట్రదారులో లేకపోతే వీళ్ళు దొంగలని ఎట్లా తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది? దాన్ని ఎందుకు కావాలని అది చేస్తున్నారు అంటే ఇది ఒక పాలసీ గురించే కదా వచ్చింది. పాలసీ ఉన్నారు కదా దినేష్ అరోరా గానీ వీళ్ళంతా ఎవరు కూడా డైరెక్ట్ ఇవో మా కవితక్క గారికి ఇన్ని కోట్లు పెట్టారు మా డబ్బులు ఇచ్చింది అని ఎక్కడ కూడా ఎక్కడ చెప్పలే. వీళ్ళు కావాలని మసిబూసి మారేడు గారు చేసి ఈ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారి కేసీఆర్ గారి కుటుంబాన్ని బదనాం చేస్తే దేశంలో అడుగు పెట్టకుండా ఈ బీఆర్ఎస్ పార్టీ దేశంలో వెళ్లకుండా అవుతుందని ఒక దుర్మార్గమైన కుట్ర చేసి పార్టీ దేశంలో అడుగు పెడుతుందని భారతీయ జనతా పార్టీ 100% భయపడుతుంది. ఎందుకు భయపడుతుంది అంటే రేపు వాళ్ళ గవర్నమెంట్ పోతుంది కదా కేసీఆర్ గారి గవర్నమెంట్ వస్తుంది కేసీఆర్ గారు మద్దతు పలికే పార్టీలే రేపు అధికారంలోకి వస్తున్నాయి ఇది గుర్తుపెట్టుకోండి. రామరెడ్డి గారు ప్లీజ్. ఇప్పుడు ఫస్ట్ ఆరోపణలు వచ్చినప్పుడు అరుణ్ రామచంద్ర పిల్లయ్య మీద వస్తే నాకు అరుణ్ రామచంద్ర పిల్లయ్య ఎవరో తెలియదు అని కవిత స్టేట్మెంట్ ఇచ్చింది. ఇచ్చినాక రఘునందన్ గారు ఫోటో బయట పెట్టారు 17 ఫిబ్రవరి 2022 రోజు తిరుమలలో ఫ్యామిలీతో సహా దిగిన ఫోటో అరుణ్ రామచంద్ర పిల్లయ్య ఈ కవిత వీళ్ళు ఫ్యామిలీతో దిగిన ఫోటో పెట్టి నీకు తెలియదంటారు కదా అమ్మా తెలియనా ఆమె ఇట్లా ఫ్యామిలీ ఫోటో ఎట్లా దిగుతారు అని అప్పుడు నోరు మూసుకుంది. అంటే మాట్లాడే విధానంలో ఎంత మార్పు చూడండి ఎక్కడ ఎక్కడ నోరు మూసుకోలేదు. కొద్ది తర్వాత మళ్ళీ దాని గురించి మాట్లాడలేదు. అరుణ్ రామచంద్ర పిల్లలు మాట్లాడుతున్నారు పోయిన పిల్ల అభిషేక్ రావు అక్యూజ్డ్ ఇలా కవిత పిఏ అక్యూజ్డ్ ఆయన పేరుంది 17 అనేది అక్యూజ్డ్స్ 17 అక్యూజ్డ్ అందులో ఈయన పిల్ల పేరు కూడా ఉంది. ఆయన ఏంటంటే వెన్నమనేని శ్రీనివాసరావు వీళ్ళ క్లోజ్ నేను కవిత గారు చెప్తేనే కోటి రూపాయలు అరుణ్ రామచంద్ర పిల్లకి ఇచ్చిన అని చెప్పిన వాంగ్మూలం ఈడీ కోర్టుకు సబ్మిట్ చేసింది. మరి ఇవన్నీ ఉన్నాక కూడా ఏం లేదు మాకు తెలియదు అంటే ఎట్లా? ఫస్ట్ నుంచి కూడా ఓబ్రాయ్ హోటల్లో మీటింగ్ జరిగినాయి. చార్టర్డ్ ఫ్లైట్ లో వెళ్ళింది కవిత ఢిల్లీకి. ఇవన్నీ అన్నప్పుడు నేను ఓబ్రాయ్ హోటల్కి వెళ్ళాను అన్నదా అనలే. నేను చార్టర్డ్ ఫ్లైట్ లో ఎక్కలేదు అని అన్నదా అనలే. నేను ఢిల్లీ మనోజ్ సిసోడియాను కానీ వీళ్ళ సమస్య ఎవరిని కలలే అన్నదా అని అవి మాట్లాడదు. నేను ముఖ్యమంత్రి బిడ్డను కాబట్టి రాజకీయ ఇలాంటి ఫ్లైట్ ఎక్కినా లేదా ఒక హోటల్ వెళ్ళినా ఇది ఇదే విషయం వెళ్ళినా ఎన్ని సార్లు వెళ్ళినా ఈ చెప్పాలి కదా విషయంలో చెప్పాలి కదా ఫంక్షన్ కో ఏదో ఒక కార్యక్రమం వెళ్తుంటే ఆ కార్యక్రమంలో ఫోటోలు దిగితే ఆ కార్యక్రమంలో ఏదో మాట్లాడుతూ ఫ్లైట్ లో వెళ్ళి అంటే మామూలు విషయం కాదు. ఎందుకు ఒక ముఖ్యమంత్రి కూతురు కిరాయింట్లో ఉందని చెప్తున్నాము నాకు సొంత ఇల్లే లేదు నేను చెప్పినామే. ఇప్పుడు ఇంద్ర భవనాలు ఫామ్ హౌస్ లు ఫారం చెట్లు ఆ ఫామ్ హౌస్ లలో భారతదేశంలో కేసీఆర్ గారు పుట్టకతోటే పెద్ద కోటీశ్వరుడు అది దున్నపోతులు అమ్ముకుండని మన టీవీ ఛానల్ చూపించడు అది తప్పుడు ఆరోపణ. పాస్పోర్ట్ బ్రోకర్ అని తప్పుడు ఇచ్చిదని ఇవన్నీ వచ్చినాయి విషయానికి రండి మరి అది మాట్లాడ కరెక్టే మీరు అందుకొచ్చాను నేను నాకు ఆ టాపిక్ దిగని.